ఆల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహోదరులందరికీ సోదర సోదరీమణులకి ఎప్పుడు మనం కరెక్ట్గా సినిమా మేలో స్టార్ట్ అయినప్పుడు కలుసుకున్నాం జూన్లో జూన్లో సారీ అప్పుడు జరిగిన ప్రెస్ మీట్ ఇప్పుడు సినిమా విజయవంతంగా పూర్తి చేసుకొని విడుదలకు రెడీ అయిన సందర్భంగా మళ్ళీ కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది స్క్రిప్ట్ పక్కాగా ఉండటం వలన ప్రొడ్యూసర్స్ ప్లానింగు పర్ఫెక్ట్గా ఉండటం వలన ఏకదాటిగా ఎటువంటి చిన్న డిస్టర్బెన్స్ కూడా లేకుండా సౌక్యం సినిమాని చాలా శాంతియుతంగా ఒక పండగ వాతావరణంలో పూర్తి చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఈ పండగ ఫెస్టివల్ మేము కాన్ఫిడెంట్గా చేసుకునేది డిసెంబర్ 25న సినిమా రిలీజ్ డేట్ చెప్తున్నాను డిసెంబర్ 25 సౌక్యం రిలీజ్ అవుతుంది దానికంటే ముందు మా హీరో గారి స్వస్థలమైన ఒంగోలులో భారీ ఎత్తున భారీ సభ ద్వారా తన మా హీరో పుట్టిన ఊర్లో చాలా గ్రాండ్గా ఆడియో విడుదల చేయబోతున్నాం అంతకుముందు భవ్య సంస్థలో తను చేసిన లౌక్యూ సినిమాని ఫస్ట్ టైం విజయవాడలో ఆడియో లాంచ్ చేశారు ఎంత పెద్ద సక్సెస్ అయిందో మీ అందరూ తెలుసు అదేవిధంగా దీన్ని విజయవాడ నుంచి ఒక 3 అవర్స్ 4 అవర్స్ అనుకుంటాను 1.5 అవర్ అనుకుంటాను దానికంటే లౌక్యం ఆడియోని మించిన విధంగా మా ప్రొడ్యూసర్స్ ప్లాన్ చేస్తారు ఆనంద్ ప్రసాద్ గారు చాలా హ్యాపీగా చాలా ఆనందంగా ఉంది అలాగే సినిమా విషయంకి వస్తే స్క్రిప్ట్ దశలో స్క్రిప్ట్ బౌండ్ స్క్రిప్ట్ పెట్టుకొని అప్పుడు మేము ప్రెస్ మీట్ పెట్టాం ఇప్పుడు ఆ స్క్రిప్ట్లో ఏముందో దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకొని తెర మీద చూసుకున్నప్పుడు మళ్ళీ కూర్చున్నాం మీ ముందు ఆశ్రితిగా మేము ఏమనుకున్నామో అదే తెరకెక్కించడం జరిగింది ప్రస్తుతానికి డీటెయిల్స్ వర్క్ జరుగుతుందండి ఇంగ్లీష్ బోలు హిందీ బోలు I did not know the song really before coming here, so I guess I just took the blind guess that it'll be good. Sometime when you get things, you should just take them because that's how it is. I got a call for the song on my birthday, so I guess I just didn't want to say no. I was traveling to London when I got a call. I switched on my phone just to change it to a Wi-Fi, and they said there's a song, and I just said yes while cutting my cake. I got the call, so I guess that's a sweet thing. Thanks to the director, my producer, my choreographer, that you know they chose me. Saukhyam, and December 13th ki mana audio launch undi. Also December 13th enduku cheptunnanu ante adi na birthday andi gurtu pattandi. So vastunnappudu gifts anni teeskoni raavali Saukhyam audio launch ki ongol lo undi. Anyway, coming back to the film, ఆబ్వియస్లీ తెలుస్తుంది నా మొహం పైన నాకు చాలా సంతోషంగా ఉందండి ఐఎమ్ సో హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ చాలా రీజన్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఫస్ట్ ఇస్ రవికుమార్ చౌదరి గారు రెండోసారి వర్క్ చేస్తున్నాను ఆయన కూడా హీస్ లైక్ అ ఫాదర్ ఫిగర్ టు మీ హీ ఆల్వేస్ సేస్ ఇది నా పాప షీఈ్ మై కిడ్ అనమాట అండ్ హీ సీన్ మీ గ్రో ఫ్రామ్ పిల్లా టైమ్ ఇన్ఫ్యాక్ట్ పిల్లా చేస్తున్నప్పుడు ఇట్ వాజ్ రైట్ ఆఫ్టర్ రూటీన్ లవ్ స్టోరీ సో అక్కడ నుంచి ఆయన చూశారు మై గ్రోత్ అనమాట సో వెరీ హ్యాపీ టు బి ఏ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ మీ అందరికీ తెలుసు ఆయన వన్ ఆఫ్ హిస్ స్ట్రాంగ్ పాయింట్స్ ఇస్ హిస్ స్క్రీన్ ప్లే సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ నెక్స్ట్ కమింగ్ టు అనదర్ ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇస్ ప్రసాద్ మరాలా గారు అందరూ చెప్తారు కదా హీరో ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారు హీరో ఇంత ఏ ఎనర్జీ మీరు ప్రసాద్ గారిని చూడాలండి కట్ ఇన్ చెప్తే నెక్స్ట్ షాట్ అంటే హీ విల్ లిఫ్ట్ ద లైట్ హీ విల్ టేక్ ద ఫ్రేమ్ హీ విల్ డూ ఎవ్రీథింగ్ ఇది చేయి అది చేయి అని ఏం చెప్పరు ఆయన సో లుకింగ్ అట్ హిమ్ అలానే ఒక ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది ఇన్నిసార్లకి హీస్ బిన్ అ పార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ హీస్ డన్ సో మెనీ బిగ్ ఫిల్మ్స్ అతారింటికి దారి ద లిస్ట్ ఇస్ గోస్ ఆన్ అయినా కూడా హీ సో డౌన్ టు అర్త్ అండ్ హీ స్టిల్ హ్యాస్ దట్ ఫీలింగ్ టువర్డ్స్ వర్క్ అనమాట సో ఆయన చూస్తే ఇంకా ఇన్స్పిరేషన్ వస్తుంది అనమాట ఇప్పుడు ఐటమ్ నెంబర్ 1 తీస్తున్నాం ఐటమ్ నెంబర్ యాక్చువల్లీ లౌక్యంలో ఒకటి చేసాం ఆల్రెడీ ఆ సాంకన ఇది బెస్ట్ సాంగ్గా ఉంటుంది ఆ సాంకన డబుల్గా ఉంది ఈ అవకాశం ఇచ్చిన దానికి ఆనంద్ ప్రసాద్ గారికి గోపిచంద్ గారికి అన్నీరావు గారికి రవికుమార్ చౌదరి గారికి ఇస్తున్నాం సౌక్యం లౌక్యం తర్వాత మళ్ళీ భవ్య క్రియేషన్స్లో సౌక్యం ఆల్మోస్ట్ షూటింగ్ అయిపోయింది ఇంకొక సాంగ్ బ్యాలెన్స్ ఉంది హీరో ఫస్ట్ సాంగ్ ఫస్ట్ నేను చెప్పినప్పుడు అప్పుడు ఫస్ట్ ఓపెనింగ్ రోజున శ్రీధర్ సిప్పన కథ చెప్పాడు జస్ట్ పాయింట్ చెప్పాడు చాలా బాగుంది అన్నాను దాన్ని చాలా పర్ఫెక్ట్గా వర్కౌట్ చేసి ఫుల్ స్క్రిప్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ కోనా వెంకట్ అండ్ గోపీమోహన్ వాళ్ళు స్క్రీన్ ప్లే చేశారు
పర్ఫెక్ట్గా మనకి లౌక్యంలో ఎంత కామెడీ ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో దీంట్లో కూడా అంత మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి యాక్షన్ హీరోయిజంతో పాటు మంచి ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ తీసుకొచ్చారు. చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ శ్రీధర్, కోన వెంకట్ గారికి, గోపిమోహన్కి. ఎందుకంటే ఎక్కడెక్కడైతే నేను అప్పుడు ఆ రోజు చెప్పినట్టు ఓపెనింగ్ రోజున ఎక్కడైతే మేము తప్పులు చేస్తాం వాళ్ళు కరెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అట్ ది సేమ్ టైం ఈ స్క్రిప్ట్కి డైరెక్టర్ ఎవరు అనుకున్నప్పుడు ఫస్ట్ మామూలుగా కొంతమంది పేర్లు అనుకున్న వాటిలో రవికుమార్ చౌదరి అయితే బాగా చేస్తారనుకున్నప్పుడు, ఎందుకంటే యజ్ఞం తర్వాత మళ్ళీ చేయలేదు ఆల్మోస్ట్ లాంగ్ గ్యాప్ తర్వాత. రవి గారు వచ్చారు, కథ విని కథ బాగా నచ్చి ది వే హౌ, ఎందుకంటే తను ఎట్లా తీస్తారని నాకు తెలుసు ఆల్రెడీ, ఎందుకంటే యజ్ఞం చేస్తున్నాను కాబట్టి. ది వే హీ ఎగ్జిక్యూటెడ్ ది మూవీ ఈజ్ వెరీ గుడ్ అండ్ పర్ఫెక్ట్గా ఎక్కడెక్కడ ఎమోషన్స్ ఎట్లా రైజ్ చేయాలి, కామెడీ టైమింగ్ ఇవన్నీ పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది సినిమా. ఎందుకంటే నేను డబ్బింగ్ చెప్పాను ఆల్రెడీ, మొత్తం సినిమాకి చెప్పాను, సినిమా చాలా బాగుంది, మంచి ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అందరూ కూర్చొని చూడగలిగిన సినిమా అనమాట. ఈవెన్ ఆనంద్ ప్రసాద్ గారు లౌక్యం కంటే డెఫినెట్గా మన బ్యానర్ నుంచి ఇంకో సినిమా వస్తుంది కాబట్టి దాని పక్కాగా ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా బాగుండాలి, ఎక్కడ కాంప్రమైజ్, ఏమన్నా షూట్ ఏమన్నా మళ్ళీ చేద్దాం అన్నా కూడా సీన్ మళ్ళీ చేద్దాం, పక్కాగా మనకు బాగా నచ్చేదా చేస్తామని చెప్పి ఫ్రీడమ్ ఇచ్చారు. ఎందుకంటే నాకు ఫ్రీడమ్ ఉంది ఆ బ్యానర్లో. దానికి అన్నారావు గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ కాబట్టి నాకు బాగా ఫ్రెండ్ కాబట్టి, అస్ లైక్ మై బ్రదర్, ఇస్ వెరీ కోఆపరేటివ్, చాలా హ్యాపీగా మొత్తం షూటింగ్ అంతా చాలా బాగా జరిగింది, సినిమా కూడా చాలా బాగా వచ్చింది. అట్ ది సేమ్ టైం హీరోయిన్ రిజినా తను మంచి ఆర్టిస్ట్ అని తెలుసు, కానీ ఎప్పుడు తనతో వర్క్ చేయాలి ఈ సినిమాతోనే, ఈ సినిమా వర్క్ చేసినప్పుడు తెలిసింది తను ఎంత మంచి ఆర్టిస్ట్ అని. షీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ ఇన్ ద మూవీ. ఎందుకంటే వెరీ కామ్, తక్కువ నేనే తక్కువ మాట్లాడుతుంటే నాకంటే తక్కువ మాట్లాడిద్ది అమ్మాయి, చాలా బాగా చేసింది. తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇంకా ప్రదీప్ రావత్ కానివ్వండి, దేవన్ గారు కానివ్వండి, మిగతా కమెడియన్స్, మన డెఫినెట్గా ఈ సినిమా తర్వాత తనకు మంచి ఆఫర్స్ వస్తే మంచి పేరు వస్తుంది. గాడ్ బ్లెస్ హర్.